దేవుని పిల్లలరా, ఇది ఆశ్చర్యం. పదహారు వందల నుంచి 2400 సంవత్సరాలు, 420 సంవత్సరాలు, 420 సంవత్సరాలు దేవుని మనస్సనే ఈ బైబిల్లోని 66 పుస్తకాలు ప్రపంచ ప్రజల చేతికి వచ్చిన ద వన్ అండ్ ఓన్లీ బుక్. లిపి ఉన్న ప్రతి భాషలోనూ ప్రపంచ దేశాలలో తర్జుమా చేయబడిన ఏకైక పుస్తకం అండి ఇది. లిపి ఉన్న ప్రతి భాషలో ముద్రించబడింది. ప్రపంచ మానవాళ్ళందరి చేతికి వచ్చేసింది ఇది. చదువుతున్నారు కానీ అర్థం కాలేదు. చదువుతున్నారు కానీ అర్థం కాలేదు. 400 ఏళ్ళు చదువుతున్నా అర్థం కాలేదు. కనుక చెప్పేవాడు కావాలని ఎదురు చూశాడు వాడే పిడి సుందర్రావు. నిజంగా చెప్తున్నానండి, మీరు అసూయపడతారో వదరబడతారో, వాస్తవాన్ని చెప్పినప్పుడు అతని కొన దమ్ము కూడా మీరు తెలుసుకోవాలి కదా. అతని కొన దమ్ము కూడా తెలుసుకోవాలి. 12వ ఏట నుంచి ప్రారంభించాను దేవుని మనస్సును తెలుసుకోవాలని. క్రైస్తవులు అంటారు, బైబుల్ అంటారు, విశ్వాసం అంటారు, క్రీస్తు అంటారు. ఒక క్రీస్తు, ఒక విశ్వాసం, ఒక బైబులు అయినప్పుడు ఇంతమంది క్రైస్తవులు ఎందుకు ముక్కలై ఒకరికొకరు పడక ఒకరినొకరు ఎత్తుపోసుకుంటూ ఎవరి శాఖను వాళ్ళు డెవలప్ చేసుకున్నారు? పీసెస్ క్రిస్టియానిటీని ఒక కాగితాన్ని చింపిన కాగితపు ముక్కలుగా చింపేశారండి. దాని గురించి ఎవరు ఆలోచించారు? అప్పటి నుంచి ప్రారంభించాను దేవుని మనస్సులోని ఆవేదన. ఇన్ని 100 సంవత్సరాలుగా, 2000 సంవత్సరాలుగా క్రిస్టియానిటీని ఒకటి చేయాలి, ప్రపంచ దేశాల్లోని క్రైస్తవ్యాన్ని, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండని ఒక స్లోగన్తో నా విప్లవంలో ఒక భాగంగా దాన్ని పెట్టుకొని ఒకటి చేయాలనుకున్నా ఎవ్వరూ, బాప్టిస్ట్ వారు రోమన్స్తో కలవరు, రోమన్స్ వాళ్ళు లూథరన్స్తో కలవరు. ఇంకా లాభం లేదు. స్వచ్ఛమైన సరుకును నేనే నా తండ్రి కొరకు సిద్ధపరచాలనే ధ్యేయంతో బైబిల్ పట్టి ప్రపంచం మీదకి వచ్చాను. నా కష్ట ఫలం, నా శ్రమల ఫలితం ఈరోజు నా పిల్లలే. ఒక గంటలోనే నా పిల్లలలో ఇంత మార్పు, కన్న తండ్రిలోని ఆవేదనను తెలుసుకొని ఇంత మార్పు తెచ్చుకున్నారే. నిజంగా ఇలాంటి పరిస్థితులే దేవుని మాట విని 760 కోట్ల మంది ప్రజలు ప్రయాసపడితే భూలోకం మండే గుండం కాదు, భూలోకం చావులకు నిలయం కాదు. అమరత్వం ఉండేది భూలోకంలో. కానీ దేవుణ్ణి ఎవ్వరూ పట్టించుకోరండి. బైబిల్పై వీళ్ళు ఇన్ని శాఖలైపోయి దేవునికి దూరంగా చేసేసారండి అన్యజనుల్ని. ఎవరనుకున్నారు? క్రైస్తవులను పేర్లు పెట్టుకొని మొక్కలు చెక్కలుగా విడిపోయిన వాళ్లే ప్రపంచ ప్రజలను బైబిల్ దగ్గరికి రాకుండా చేసేసారండి. ఏంట్రా మీలో మొక్కలు? ఒకడు బాప్టిస్ట్ అంటాడు, ఒకడు లూథర్ మిషన్ అంటాడు, ఒకడు రోమన్ క్యాథలిక్ అంటాడు, ఒకడు ప్రెస్బిటేరియన్స్ అంటారు, కొంతమంది ప్రొటెస్టెంట్లు అంటారు.
మీరు మాకు చెబుతారా? మీలో ఐక్యత లేదు, మీలో ఒకరికొకరు పడదు. వాడు ముంచుతానంటే వాడు చిలకరిస్తానంటాడు, వాడు చిలకరిస్తానంటే వాడు జెండా కింద వెళ్తాడు. బాప్తిసం ఒక్కటే కదా, అది ఏ విధంగా తీసుకోవాలో బైబిల్లో ఉంది కదా. ఇన్ని ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఎవరు అనుకున్నది వాడు, వాడి శాఖలో ఆ శాఖలకే మతం అని పేరు పెట్టాడు. మత శాఖలు, మతం కాదు నాన్న, ఇది మార్గం అని ఈరోజు ఎంది గొంతెత్తి అరిచినా అడవిగాచిన వెన్నెలుగా మారిపోయిందే తప్ప ఎవరు బైబులు సత్యవేద గ్రంథం అని నమ్మటం లేదండి. అది ముందు క్రైస్తవుల వల్లనే కదా, ఈ మత శాఖల డినామినేషన్ క్రిస్టియానిటీ వలన ఇదంతా జరుగుతుంది. ఒకసారి చరిత్రలోకి వెళదాం. ఆయన యోసేపు, ప్రతి తరంలోనూ పుట్టుకొస్తున్న ప్రతి నాయకుడు ఆ తరాన్ని కాపాడటానికి దేవుని జ్ఞానాన్ని తెలుసుకోక లోకంలో కలిసిపోయి ఆ తరము వారి వలె నటించి నటించి దేవుని సంకల్పానికి అడ్డుకట్టలు కట్టారే తప్ప ఏ తరంలోనూ మొదటి శతాబ్దము తరువాత ప్రారంభ సంఘం ఆరంభించిన కొంతకాలానికే మొక్కలైపోయింది క్రిస్టియానిటీ. బైబిల్లో ఉంది కదా, ఒకడు పౌలు వాడను, ఒకడు కేఫా వాడనని మొక్కలు మొక్కలుగా వేల మొక్కలై లక్షల శాఖలై ఎవరి విశ్వాసం వారిదంటూ, ఎవరి బాప్తిసం వారిదంటూ, ఎవరి సంఘమ పేరు వారిదంటూ వాళ్ళు ఇష్టానుసారమైన మనుష్యులు కల్పించిన పద్ధతులతో దేవుని ఆరాధించే ఈ ఒక్కర జనాన్ని కాపాడలేము. అందుకే బైబులు పట్టాను, ప్రపంచ ప్రజల మధ్యకి వచ్చాను, లక్షల మంది నా పిల్లల్ని నేను కన్నాను, ఇది నాకు గర్వకారణం. ఈ తరంలో హీరో యోసేపు. యోసేపు గురించి మనం చదువుకున్న ఈ పాఠ్య భాగంలో ఫరో కన్న కలలో 7 బలిసిన ఆవుల్ని 7 బలహీనమైన ఆవులు తినేసాయి. అలా తిన్నా అలాగే ఉన్నాయి, బక్కగా ఉన్నాయి, ఎండిపోయినట్టుగా ఉన్నాయి. చక్కని పంట, పుష్కలంగా పండినటువంటి ధాన్యం పనలు లేదా ఆ రెమ్మలు విపరీతమైనటువంటి ధాన్యంతో మొక్క వెలిసింది. 7 పనలుగా, 7 కొంటెలుగా వచ్చాయి. ఒక బలహీనమైన 7 కొంటెలు వచ్చి వాటిని నాశనం చేసినట్టుగా కనబడుతుంది. అంటే ఈ 7 సంవత్సరాలు, 2 ఏళ్ళు కనబడుతున్నాయి. అంటే మొత్తం 14 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలం, మరో 7 సంవత్సరాల కాలాన్ని మింగేస్తున్నట్టు కనబడుతుంది. అంటే ప్రపంచానికి ఏదో దేవుడు చేయబోతున్నాడు అని ఈజిప్ట్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫరోకి కళ ఇచ్చాడు. అలా అయిన తర్వాత కళ 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 33. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. అంటే 7 సంవత్సరాలు మొట్టమొదటిగా పంటలు విపరీతంగా ఈజిప్ట్ అంతా పండిపోతాయి. నైలు నది సారమండి, నైలు నది సారవంతమైన నేల. సివిలైజేషన్, ద వండర్ సివిలైజేషన్ ఇన్ ద హిస్టరీ. నిజంగా ఫరో రాజుల పాలన, ఫరో రాజుల కాలంలో ఇస్రాయేలు 430 సంవత్సరాలు బానిసరికపు బ్రతుకులు, ఆ కాలంలో మోషే గారు పుట్టటం, వాళ్ళని తీసుకొచ్చి పాలస్తీనా దేశానికి చేర్చటం 40 ఏళ్ల తర్వాత,
ఇదంతా బైబిల్లోని ఈజిప్షియన్స్ అండ్ ఇజ్రాయెల్స్ గురించిన వ్రాయబడిన చరిత్ర. ఇండస్ సివిలైజేషన్ కావాలంటే భారత చరిత్ర తెలుసుకోవాలి. భారతీయుల సంస్కృతిని తెలుసుకోవాలి. ఈజిప్షియన్స్ చరిత్ర కావాలంటే నైలు నది చరిత్ర తెలుసుకోవాలి. దేవుడా, యోసేపును గొప్పవాడిగా ఆ తరంలో నిలబెట్టడానికి యోసేపు ద్వారా నువ్వు సత్యవంతుడవైన దేవుడవు, నీ మహాశక్తి సంపన్నత ఈజిప్షియన్స్కి ప్రప్రథమంగా చూపించదలుచుకున్నావా? ఆ తర్వాతి కాలంలో కదండి మోషే పుట్టడం, ఇస్రాయేలీలు ఈజిప్టుకు రావటం ఇప్పుడే జరుగుతుంది. ద హిస్టరీ ఇన్ ద బైబుల్, ద హిస్టరీ ఇన్ ద ఈజిప్షియన్ సివిలైజేషన్. పిడి సుందర్రావు మతబోధకుడు కాడు, అది మాత్రం మొట్టమొదట మనుష్యులు తెలుసుకోవాలి. ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, ఈజ్ ఎ గ్రేట్ హిస్టారియన్. ప్రపంచంలో నాకు తెలిసిన ఈ చరిత్ర, ప్రపంచంలో నాకు తెలిసిన దేవుని గురించిన మనస్సు 760 కోట్లలో ఏ ఒక్కడూ చెప్పలేడు. ఎందుకు కరోనా వచ్చిందో రకరకాల ఆన్సర్లు ఇచ్చే ఈ వీళ్ళు, ఈ మట్టి మీదడున్న మనుషులు, అది దేవుని కోపం, దేవుడు విధిస్తున్న శిక్ష, దేవుని మండుతున్న కోపం అని ఎవడు చెప్పాడు? అంటే నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుడు నిన్ను కాపాడేస్తేనే దేవుడా? అంటే నీకు ఆపద వస్తే ఆపద నుంచి నిన్ను కాపాడడానికి ఆపద మొక్కులు వాడు అనుకుంటున్నావా దేవుణ్ణి? నువ్వు తప్పు చేస్తే నిన్ను చీల్చి చెండాడుతాడు దేవుడనే సంగతి క్రైస్తవులు కూడా చెప్పలేదండి. నాకు ముందు వచ్చిన బోధకులు, నా ముందు 1900 సంవత్సరాల కాలంలో ఏ బోధకుడు, యేసు రక్షకుడు ఒక్కడే కాదు శిక్షకుడు కూడా, బైబిల్లో అక్షరాలా వ్రాయబడిన దేవుడు దేవుడు దేవుడను దేవుడు గురించే చెబుతున్నారు తప్ప, ఆ దేవుడు మనుషులకు సహాయపడతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, డబ్బిస్తాడు, పిల్లల్నిస్తాడు, సంపదిస్తాడు అని మాయ మాటలు చెప్పి జనాన్ని మోసగిస్తున్న నా ముందటి తరాలలోని బోధకులందరూ మారిపోయారు. ఆలోచించండి, ప్రార్థన చేస్తాం రండి మీ రోగాలు పోతాయి, ప్రార్థన చేస్తాం రండి మీకు డబ్బు వస్తుంది, ప్రార్థన చేస్తాం రండి మీకు భూములు వస్తాయి, ప్రార్థన చేస్తాం రండి మీకు పిల్లలు పుడతారు, ఇవ్వే. మనిషిగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడూ కారణ జన్ముడని, ప్రతి కారణ జన్మును వెనక ఒక గాథ ఉంటుందని, ఆ గాథలో నీ చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడాలని బైబిల్ చెప్పిన యథార్థత. ఇది ఎవరైనా చెప్పారా? నేను రాకముందు నా ముందటి తరాలలో పుట్టిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? నా తండ్రి నాకు చెప్పలేదండి, ఆయనకు బైబిల్ తెలియదు కనుక. భక్తి ఉన్నది, నన్ను కన్నవారికి భక్తి ఉన్నది. ఆలోచించండి, దేవుడు శిక్షకుడు కూడా. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం క్రీస్తు రక్షకుడే కాదు, శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే శిక్షకుడు అని చెప్పావా? దేవుడు ఆపద మొక్కులు వాడు అనుకుంటున్నావే తప్ప నువ్వు చేసిన పాపాలకు శిక్ష విధించడా? నీ కరెన్సీ, నీ గోల్డ్, నీ డైమండ్స్ నువ్వు ఎందులో వేసినా ఎవరికి కావాలవి? ఎవరికి కావాలి?
ఆపద ముక్కులు వాడని బంగారాన్ని ఇస్తున్నావు, ఆపదల ముక్కులు వాడిని డైమండ్స్ ఇస్తున్నావు, ఆపదల ముక్కులు వాడిని తలనీలాలు ఇస్తున్నావు, ఆపద ముక్కులు వాడిని డబ్బు ఇస్తున్నావు. నీ డబ్బు ఇవన్నీ నువ్విచ్చినవన్నీ దేవునికి అవసరమా? ఏం చేసుకుంటాడు దేవుడు? అంటే నువ్వెన్ని పాపాలు చేసినా లంచమిచ్చి తప్పించుకుందాం అనుకున్నావా దేవుని కోపం నుంచి? నిజంగా ఏ తండ్రి అయినా ఉంటే ఆ తండ్రి పిల్లలకు నాన్న అని పిలువబడితే, తప్పు చేస్తే ఏ తండ్రి ఊరుకోడు భూమి మీద? మనుష్యులలో ఏ తండ్రిని అడిగినా చెప్తాడు ఈ మాట, నా పిల్లలు ఇతరులు పొగుడుతున్నప్పుడు తండ్రిగా నేను ఆనందించాలే తప్ప, నా పిల్లలు అందరినీ తిడుతుంటే ఎవరికి పుట్టావురా, ఎవరి కడుపును పుట్టావురా, ఇంత క్రూర స్వభావంతో ఉన్నావు, నిన్ను కన్నవారు తప్పు చేశారా అంటారే సమాజం. దేవుని పిల్లలమని చెప్పుకొని, దేవుని వలన కలిగిన వారమనుకొని, దేవుని కొరకు బ్రతకక సకల విధములైన పాపాలు చేస్తూ మానక దేవునికి లంచాలు ఇస్తున్నావా, కానుకలు ఇస్తున్నావా? దేవునికి పదోవంతు కానుక కావాలా? శ్రేష్టమైన కానుకలు కావాలా? దేవునికి లంచం ఇస్తావా? ఒక క్రైస్తవుడిచ్చే కానుకలు దేవునికి లంచం అనుకుంటున్నారా? నీవిచ్చినటువంటి ఈ డబ్బుతో దేవుడు సుఖపడతాడనుకుని ఆయనకు అవసరమా నీ డబ్బు? నువ్వు మార్చుకోవడానికి నువ్వు చేసుకున్న కాగితం మొక్కలవి. భూమిలో దొరికిన బంగారం వజ్ర వైడూర్యాలు ఇవన్నీ రాళ్ల మొక్కలవి. దేవుడు చేసింది అది నీకోసం, అతని కోసం కాదు. నువ్వు తప్పు చేస్తే ఊరుకుంటాడా నీ తండ్రి? నువ్వు తప్పు చేస్తే ఊరుకుంటాడా? ఎన్ని తప్పులు చేస్తున్నావు? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని పాపాలు చేసి ఏ పాపాన్నైనా వదులుకుంటాను తండ్రి, మంచివాడుగా మారుతానని తండ్రి, ఏ భక్తుడైనా దేవుని ముందు సాష్టాంగపడో, మోకరిల్లో నిలబడో, కూర్చునో అడిగడా? ప్రశ్నిస్తున్నాను నేను సమాజాన్ని. ఒక ప్రాంతం భయపడాలంటే ఒక మంచి ఉత్తమోత్తముడైన నాయకుడు, దైవభక్తుడైన నాయకుడు కావాలి. దొంగ బాబాలను, దొంగ భక్తులను, దొంగ స్వత్వత బోధకులను ప్రపంచంలో ఉన్న మనుషులందరూ నమ్ముకుంటున్నారండి అలాంటి మోసగాళ్ళని. ఇన్ని పాపాలు చేసి నీకు రోగం వస్తే తీసేయాలా? నీకు తెగులు వస్తే ఆపేయాలా? ఎంత తప్పు చేస్తున్నావయ్యా! నిన్ను కన్న తండ్రి దగ్గరే నువ్విలాడ పొరపాట్లు చేస్తే లాగి ఒక లెంపేసి కింద పడగొడతాడే నిన్ను. ఎవరి మీదే ఊరకే తిరుగుబాటు చేసి నానా మాటలాడుతుంటే కలబడి నీ ముక్కు పచ్చడ చేస్తాడే. అన్యాయాన్ని సహించలేని మీలో మీరే కొట్టుకుంటున్నారే. దేవుడు సహించి ఊరుకుంటాడని ఎవరు చెప్పారు నీకు? ప్రతి అవతారం వెనక హైందవ సోదరుల మనోభావాలలో ప్రతి అవతారం వెనక దుష్టులను శిక్షించుట, శిష్టులను రక్షించుట. దేవుడు ఊరుకుంటాడా? ఒక నరకాసురుడు బలివ్వడానికి దీపావళి పండుగ చేసుకున్నారే, దరిద్రుడు వదిలిపోయాడు చీడ వంటి వాడని. ఈరోజు భూమి మీద ఎంతమంది నరకాసురులు ఉన్నారు? ఈనాడు భూమి మీద ఎంతమంది రావణులున్నారు? ఎంతమంది రాక్షసులున్నారు? మనుషులుగా కనబడుతున్నారని, డాబుగా కనబడుతున్నారని, కోట్ల వ్యాపారాలతో ప్రజాధనాన్ని దోచుకుంటున్న ఒక చైనా దేశంలాగా అగ్రరాజ్యంగా పిలువబడాలనే దుర్లాభాపేక్షతో ఉన్న మనుషుల నుండి దేశాల వరకు వీళ్ళంతా దోపిడీగాళ్ళు కాదంటారా మీరు? వీళ్ళకి మరి క్షమ వద్దంటారా? మరి ఎవరు చెప్పినా విననప్పుడు వీళ్ళని ఏం చేయాలి? దేవుడే దిగాలి. దట్ ఈస్ పిడి సుందర్రావు.
ముందు చెప్పడానికి ఒకడు రావాలి. దేవుడు చెప్పకుండా ఏ తప్పు చెయ్యడు. తప్పు చేసేవాడు కాదు, మనుషుల చేత విమర్శించబడేవాడు కాడు. వీటన్నిటి గురించి బైబిల్లో ప్రవక్తల ద్వారా రాయించిన గ్రంథములో ఎన్ని మాటలు సంవత్సరాలుగా మీకు వినిపిస్తున్నానే. ఈజిప్షియన్ హిస్టరీ, ఒక నాయకుణ్ణి ఆ తరంలో రప్పించాడు, అతడే యోసేపు. జైలు నుండి యోసేపు ఫరో దగ్గరికి తేపడ్డాడు, అధికారానికి వచ్చాడు. రాజు మనసులో ఒక తలంపు పుట్టింది. 7 సంవత్సరాలు పంటను జాగ్రత్త పెట్టి వచ్చే 7 సంవత్సరాల కరువు ప్రాంతంలో దేశం సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఒక నాయకుడు కావాలి. ప్రజల కొరకు ఆలోచించి ప్లాన్ వేసి వ్యూహరచన చేసే నాయకుడు కావాలి. పొరపాట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోయే మంచి సంవత్సరాలలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యమును ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణాలలో ఆహారముకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారము ఐగుప్తు దేశములోనే రాబోవు కరువు సంవత్సరములకు 7ఇంటికి ఈ దేశమందు సంగ్రహముగా పుష్కలంగా ఆహార ధాన్యాలు ఉండునని ఫరోతో చెప్పెను. 7 సంవత్సరాలు పండే కాలం. ఈ 7 సంవత్సరాలు బలిష్టమైన ఆవులు, బలిష్టమైనటువంటి వెన్నులవి. పంట పండుతుంది, ఆ పంటనంతటిని భద్రపరిచేయండి, పాడు చేయకండి, వ్యాపారం చేయకండి. మన దేశంలోనే ఈ పంటను భద్రపరిచేద్దాం. 7 సంవత్సరములు పుష్కలమైన పంట, బలిష్టమైన ఆవులు, బలిష్టమైన వెన్నులు. ఫరో 7వచనంలో ఆ మాట ఫరో దృష్టికని అతని సమస్త సేవకుల దృష్టికని యుక్తమయ్యుండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అనెను. వెంటనే యోసేపు మీద పడ్డాయి ఫరో రాజు కళ్ళు. నీ దగ్గర దేవుడున్నాడయ్యా, నీలో దేవుణ్ణి చూశానయ్యా, కాని నేరానికి చెరసాలలో పెట్టబడ్డావు. నా పానదాయకుడు భక్ష్యకారుడు కన్న కలల భావాన్ని చెప్పావు. ఆ భావ ప్రకారమే ఒకడు మరణించాడు, ఒకడు జీవించాడు. నీ వెనుక దేవుడున్నాడని నాకు అర్థమైపోయింది. ఈజిప్షియన్ విగ్రహార్పితమైనటువంటి దేశం అండి, ఎన్నో విగ్రహాలు వాళ్ళకి. యోసేపు మీద కన్ను పడింది రాజుకి. అందుకే ఏమంటున్నాడు చూడండి, 39 ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలే వివేక జ్ఞానము గలవారెవరను లేరు యోసేపు. నువ్వు నా దృష్టికి చాలా గొప్పవాడిగా కనబడుతున్నావు. నా దేశాన్ని, నా దేశ ప్రజలను కాపాడే నాయకత్వపు లక్షణాలు నీకున్నాయి. ఏమండి, దేశాన్ని నిలేవారు మంచివాళ్ళు ఉండరండి, అందరూ రాక్షసులేనండి, అందరూ దోపిడి దొంగలేనండి, అందరూ నుల్లుకుంటారండి, అందరికీ డబ్బు పిచ్చండి, అందరికీ భూములు పిచ్చండి, అందరికీ విదేశాల్లో సెటిల్మెంట్స్ అండి. దిస్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. కాంగ్రెస్ పాలకులు మంచివాళ్ళ, నేటి పాలకులు మంచివాళ్ళ, ఎవరండి మంచివాళ్ళు? అందరూ దోపిడీ చేశారు. రత్నగర్భ లాంటి భారతావనిలో బెగ్గరుండకూడదండి. అంత సంపద ఉంది భారతదేశంలో. సంపదలన్నీ విదేశీయుల పాలై, సంపదలన్నీ విదేశాలకు అమ్ముకొని విదేశీ బ్యాంకుల్లో లక్షల కోట్లు దాచుకున్న దొంగలు భారతావనిలో ఉన్నారండి. వాళ్ళను పట్టుకొస్తామని బీరాలు పలుకుతున్న వాళ్ళు ఎందరో చూసాం ఇంతవరకు. వాళ్ళ బీరాలు బీరాలుగానే ఉన్నాయి తప్ప ఎవరునో దీనిని సాధించలేకుండా ఉన్నారు. కాదంటారా? ఏమండి, ఎవరి మీద అన్యాయంగా మాట్లాడనండి.
130 కోట్ల మంది భారతీయులను చూస్తుంటే దారిద్ర్య రేఖ క్రిందన దిగువన బ్రతుకుతున్నారండి. రాజధాని భారత రాజధాని ఢిల్లీలో పరిసర గ్రామాల నుండి వచ్చిన లక్షలాది మంది ప్రజలకు ఆహారం ఢిల్లీలో పెట్టలేక మీ ఊర్లకు వెళ్ళిపోండి అంటే ప్రయాణ సౌకర్యాలు లేక నడిచి వెళ్ళిపోతున్నారండి. నడిచి 100 మైళ్ళు నడిచి పల్లెలకు వెళ్ళిపోతున్నారండి నా భారతీయ సోదరులు. కరోనా ఉంది కనుక ట్రైన్లు నడవకూడదు, బస్సులు నడవకూడదు. ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్ళమంటే వారు ఎక్కడికి వెళతారు? వాళ్ళకి అన్నం ఎవరు పెడతారు? వాళ్ళ ఆకలి ఎవరు తీరుస్తారు? ఇన్ని ఆశ్రమాలున్నాయే, ఎందరి బాబాలు ఆశ్రమాలున్నాయే, కోట్లాది రూపాయలు సంపదలున్నాయే, అమాయకులైన నా భారత సోదరులకు పట్టెడు అన్నం పెట్టలేవా మీ ఆశ్రమాలు బాబాల్లారా? ఆ బాబాలు 100 ఎకరాలు ఇచ్చినటువంటి రాజకీయ నాయకులారా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీ బాబాలు చేత పట్టెడు అన్నం పెట్టలేరా వాళ్ళకి? పరాయి దేశంలో 100 కోట్ల భద్రపరిచినటువంటి నాయకులారా? వాళ్ళందరినీ ఒప్పించి ఈ కరువు కాలంలో ఈ భారతీయులందరికీ పట్టెడు అన్నం పెట్టలేరా? ఒక నాయకుడిగా ప్రశ్నిస్తున్నాను, ఒక దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీకెవరైనా అసలు మంచివారు కనబడతారా? మీరెవరైనా మంచి వాళ్ళకి సీట్లు ఇచ్చి నిలబెడతారా? రాహుల్ గాంధీకి కబురు పెట్టానండి. ఏమని కబురు పెట్టానో తెలుసా? చిన్నపిల్లవాడివి, మీ అమ్మకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు ఇండియాలో, మరలా పాత నాయకుల పిల్లలకు సీట్లు ఇవ్వకండి కాంగ్రెస్లో. వాళ్ళు డక్కా ముక్కా తిన్నవాళ్ళు, వాళ్ళు పాత కాంగ్రెస్ పిల్లులు కోట్లు కోట్ల రూపాయలు చెక్కేశారు. వాళ్ళ పిల్లలకు మీరు సీట్లు ఇస్తే సీసాలో సరుకు మారలేదు, లేబుల్ మారింది. కర్నూలుకి వచ్చారండి వాళ్ళు, గవర్నర్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యవర్గం వచ్చింది. అప్పుడు చెప్పానండి కర్నూలులో, తప్పు చేస్తున్నారు. ఈ మాట చెప్పాలని రాహుల్ దగ్గరికి పిల్లలను తీసుకెళ్ళమని కూడా చెప్పాను. 10 మంది పేర్లు ఎక్కించుకొని నేను రాహుల్తో మాట్లాడిస్తాను మన కమిటీ. వాళ్ళు తన మాట ఇచ్చారు. పాత వాళ్ళ పిల్లల్నే, కుమారుల్నే, దోచుకున్న వాళ్ళ పిల్లల్నే నాయకులుగా కాంగ్రెస్ సీట్లు ఇచ్చారు. డిపాజిట్లు గల్లంతైపోయే వాళ్ళవి. తప్పు జరిగింది అక్కడే. ఒక మహానాయకుడిని ఎవరైనా ఒక సీనియర్ సిటిజన్స్తో ముచ్చటించారా మీరు? తప్పు చేశారు, తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక మహానాయకుడిని అడగండి, అతనికి సీట్లు వద్దు, నాకు సీట్లు అవసరం లేదు, మీ రాజకీయాలు వద్దు, మీ రాజకీయాలలో ఆ పదవులు కూడా నాకు వద్దు, ఐ హేట్ దెమ్. నా దేవునికి ప్రతినిధిని నేను, ఈ దేశ ప్రజలకు బాసటగా నిలవాలి నేను. నాకు ఈ దేశం ఒక్కటే కాదు, ప్రపంచ దేశాలన్నీ అందున్న ప్రజలందరూ నా సోదర సోదరి మళ్ళదే ఇంటర్నేషనల్ ఎందం. భారతీయులు మాత్రమే నా నీ సోదరుల, మిగిలిన దేశాల వారు నీ సోదరులు కారా అనే పాట రాయించాను. అన్ని దేశాలు అలాగే అలాగే కూలిపోతున్నాయి. దేశం గురించి ఆలోచించాడు యోసేపు. 7 సంవత్సరాలు పంటను దాచేయండి, 7 సంవత్సరాలు రాబోయే కరువు కాలంలో మనం నిలబడాలి, మన దేశ ప్రజలు చావకూడదు. గోదాములను కట్టించారు, ఓ దాచారు, పెద్ద పెద్ద గోదాములు నిర్మించారు. పంటను 7 సంవత్సరాల పంటను 5% ఇచ్చేయాలి, అంతా భద్రపరిచారు. ఆ కాలంలోనే యాకోబు కుటుంబం అంతా ఈజిప్టు దేశానికి వచ్చింది. అప్పటి నుండి 430 సంవత్సరాలు ఆ దేశంలో యోసేపు ద్వారా చేర్చుకోబడి కొంతకాలం జీవించిన తర్వాత బానిసలుగా మార్చేశాడు తర్వాత వచ్చిన ఫరో రాజు.
బానిసలుగా ఎన్ని కష్టాలు పెట్టాడు ఇశ్రాయేలీయుల్ని. యోసేపును ఆదరించిన ఫరో తన కుటుంబాన్ని ప్రేమించాడు, ఆహ్వానించాడు యాకోబు కుటుంబాన్ని. ఎందుకంటే యాకోబును బట్టి తన దేశము దీవించబడినదని, యాకోబు ఆలోచనల్లో 7 సంవత్సరాల మంచి పంట తర్వాత వచ్చే సంవత్సరం కూడా బాగా పండుతుంది అనుకునే కదా రైతులు విత్తనాలు వేస్తారు. ఈ సంవత్సరం పండిన పంటను అమ్మేసుకుంటారు. ఏ దేశమైనా పంటలు జాగ్రత్త పరుచుకుంటుందా? బైబిల్లో వ్రాయబడిన దేశాల మధ్య కాలువలు తవ్వి ప్రతి రాష్ట్రానికి విభజించాలని బైబిల్లో వ్రాయబడినవి చెప్పానే, భారతదేశానికి ఉత్తరం రాశానే, ప్రధానమంత్రి గారు సమాధానం ఇచ్చారు, అబ్బబ్బబ్బబ్బో వాట్ ఏ వండర్ఫుల్ సజెషన్ అని. తవ్వించావా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జీవనదుల్ని దేశం మధ్య నుంచి పారడానికి? విశ్వేశ్వరయ్య 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 అని ఆయన గురించి చెబుతారేంటి? ఆయన అదే చెప్పాడు, కానీ ఆయన మాట విన్నారా? ఈరోజు పిడి సుందర్రావు పుట్టిన తర్వాత అదే చెప్పాడు. నా మాట విన్నారా? మీరు నా మాట ఎందుకు వింటారు? వాడు క్రైస్తవుడు, పరదేశీ మతం. ఎంత తప్పుట ముద్రలు వేయించుకున్నారా రా హైందవ నా సోదర సోదరేమండారా? మంచితనానికి మతం అనే ముద్ర వేశారు. నా మాటలు చెల్లుబాటు కాకుండా ప్రజల మధ్యకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇదేనా మీకు న్యాయం? నా ప్రజలను నేను కాపాడుకోవద్దా? పదవి కోసం ఆశపడే కకృతి వాడిని కాదు నేను. చస్తాను కానీ నీ పదవి మాత్రం స్వీకరించను. దానికి చాలా ప్రతిభ కావాలి. నిస్వార్థతతో చేయాలి, పట్టుదలతో సాగించాలి, నిద్ర పోకుండా చేయాలి. భారత జాతిని కాపాడాలంటే ఆకలి దప్పల నుండి, పాపపుణ్యాల నుండి. యోసేపు చెప్పేశాడు, 7 సంవత్సరాలు పంట పండేసింది, తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. బైబిల్లో ఉన్నంత మాత్రాన రైటా? ఏ వదరబోతైనా అడిగే ప్రశ్న అదే. ద బైబుల్ ఇస్ ద హిస్టారికల్ స్టేజ్. మీ కళ్ళకు కట్టినట్టుగా స్క్రీన్ మీద కనబడుతుంది. అసలు ఈజిప్ట్లో 7 సంవత్సరాలు కరువు వచ్చిందా? వికీపీడియాలో ఉంది. ఏ దేశ చరిత్ర అయినా అక్కడికెళితే మీకు దొరుకుతుంది. 7 సంవత్సరాల కరువు వచ్చిందన్న విషయాన్ని వికీపీడియాలో ఈజిప్ట్ సివిలైజేషన్లో ఇప్పటికీ ఈ బండ మీద ఉన్నాయి. ఈజిప్ట్ ఎవరైనా ఈ రోగం ఆగిపోయిన తర్వాత ఈజిప్ట్ దేశానికి వెళితే వికీపీడియాలో రాయబడిన ఈ సందర్భం 7 సంవత్సరాల భయంకరమైన కరువు వచ్చిందని, ఆ కరువుకు ముందొచ్చిన 7 సంవత్సరాలు విస్తారముగా పండిన ఈజిప్ట్ నేల, ఆ ఫలాలు ఆహార ధాన్యాలన్నీ కూడా మేము జాగ్రత్తగా భద్రపరిచి తర్వాత వచ్చిన 7 సంవత్సరాల కరువు కాలంలో మేమందరము జీవించగలిగాము అనే చరిత్ర వాళ్ళ భాషలో రాయబడింది. చూడండి వికీపీడియా. ఈజిప్ట్ ఎక్కడుందనుకుంటున్నారు? ఒకసారి చూడండి ఆ మ్యాప్ చూడండి ఆయన ఒకసారి ఆ మ్యాప్ చూడండి ఒకసారి. ఇది నైలు నది. చూడండి నైలు నది. ఈ నైలు నది ఆ యారో గుర్తుంది చూసారా? అక్కడ ఉంది ఇది. నైలు నదిని ఆనుకొని ఆ రాతి చక్రాల మీద వ్రాయబడిన 7 సంవత్సరాల కరువు కాలం, 7 సంవత్సరాల విస్తారమైన పంట పండిందనే సంగతి అదిగో ఆ యారో కదులుతుంది. చూడండి నైలు నది తీరాన యారో కదులుతుంది, అక్కడ మీరు చూడొచ్చు. ఈజిప్ట్ వెళ్తున్నారు కదా ఈ మధ్యకాలంలో, అందరూ చాలామంది వెళ్ళిపోతున్నారు ఈజిప్ట్ దేశానికి. బైబుల్ ఎంత స్పష్టమైనదో, చరిత్రాత్మకమైన చరిత్ర రుజువులతో చూపించిన పుస్తకం అని. ఎవడైనా నాకు ముందు పుట్టిన వాళ్ళలో ఎవడైనా బైబిల్ గురించి ఎంత గొప్పగా బయటపెట్టాడా? మత పుస్తకం అని ముద్రలో వేయించి దేవుడు గర్భాన్నిస్తాడు, డబ్బులు ఇస్తాడు, పిల్లలు ఇస్తారు, రోగాలు పోతాయని దండుకుని చూసారు సమాజంలో. ఇకపోతే రాజు గురించి చూద్దాం ఒకసారి మనకు వికీపీడియాలో డిస్క్రిప్షన్. ద ఫేమిన్ స్టీల్ ఈజ్ ఎన్ ఇన్స్క్రిప్షన్ రిటన్ ఇన్ ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ లొకేటెడ్ ఆన్ సెహెల్ ఐలాండ్ in the Nile near Aswan in Egypt, which tells a 7-year period of drought and famine during the reign of Pharaoh of the 3rd dynasty. Description: the famine stele was inscribed into a natural granite block whose surface was cut into a rectangular shape of stela. The inscription is written in hieroglyph 42 columns. The top part of the stele depicts 3 Egyptian deities.
ఈ రాతి చెక్కడం అనేది ఐగుప్తు దేశంలో ద ఫామిన్ స్టీలే అంటే ఆ కరువుకు సంబంధించిన రాతి చెక్కడము. అందులో ఏమని ఉందంటే లొకేటెడ్ ఆన్ సెహెల్ ఐలాండ్ ఇన్ ద నైల్ నియర్ ఆష్వన్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో అస్వాన్ దగ్గరనున్న నైలు నది ప్రాంతంలో అక్కడ రాయబడిన ఆ రాతి కట్టడం మీద, ఒక గ్రానైట్ మీద చెక్కబడిన ఆ రాతి అక్షరాలలో ఏమనుందంటే విచ్ టెల్స్ ఆఫ్ అ 7 ఇయర్ పీరియడ్ ఆఫ్ డ్రాట్ అంటే కరువు. 7 ఇయర్స్ చూసారండి, కరువు కాలం వచ్చిందని, ఈజిప్ట్ కరువు కాలం వచ్చిందని రాయబడింది శిలాక్షరాలు. దేవుడు కూడా ధర్మశాస్త్రాన్ని, 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఇలాంటి శిలల మీదే అగ్నితో రాయించాడు. అదండి దాని మీద రాయబడిన 7 సంవత్సరాల పంటలు పండాయని, 7 సంవత్సరాలు ఈజిప్ట్ మీదకి కరువు వచ్చిందని రాయబడిన మహావేద గ్రంథం అండి బైబిల్. మీరు బైబిల్లో ఉన్నది చెప్పేసుకుంటున్నారు, అది చరిత్రలో ఉండాలి కదా. ఏ మూర్ఖుడైనా ప్రశ్నిస్తాడనే ఆధారాలు ఈ పునాదులు మీకు చూపిస్తున్నాను. బైబిల్ మనుష్యులు రాసిన పుస్తకం కాదు, దేవుడు రాయించిన చరిత్ర. నైలు నదిలో, ఎర్ర సముద్రంలో ఈజిప్షియన్స్ యుద్ధరథాలు మునిగిపోవడం కూడా చరిత్రలో మీకు నేను చూపించాను. దేవుని పిల్లలారా, దేవుడు నీకు ఇచ్చిన దివ్య గ్రంథాన్ని దాచుకున్నావే తప్ప, నీ జ్ఞానుడు పొట్ట గురించి బ్రతుకుతున్నావే తప్ప, నీ 60 ఏళ్ల జీవితంలో నీ వంశానికి కావలసిన కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నావే తప్ప, కన్ను మూస్తే నీ బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీకు భవిష్యత్తు చెబుతున్నాను. దేవుడు కోపపడ్డా? ఆయన కోపపడకూడదా? నువ్వేదైనా మంచివాడువా పోని, నువ్వేమైనా మహర్షివా, మునివా, తపస్సువా? నువ్వేమైనా పతివ్రతవా, నువ్వేం పతివ్రతుడవా? నువ్వు అందరూ దొంగలు, పాపాలు చేయటానికి ముందుకు ఎగబడుతున్న వాళ్లే. మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న నాయకత్వం, పాలకుల మీద అధికారం చేస్తున్నావు, డబ్బున్న కోటీశ్వరులు, కోట్లతో మదమెక్కిన వాళ్ళు, పార్టీలకు 1 కోట్ల రూపాయలు ఇచ్చి గెలిపించిన వారు, వాళ్ళ వ్యాపారాలలో అడ్డు తగలకుండా ప్రభుత్వాన్ని కట్టబెట్టుకున్నారే, దీనంతటికి బలవుతున్నది ఎవరో తెలుసా? పాలకులు కాదు, అమాయకులైన ప్రజలు. ఏ దేశంలోనైనా అదే గతి. ఎంతోమంది అధిపతులు సంపాదించుకున్నారు 1 కోట్ల రూపాయలు, బంగారు దిమ్మలు, అమెరికన్ డాలర్స్ కట్టలు కట్టలు కట్టలు. ఇరాక్ అధినేత చనిపోయాడు, ఉరి తీసేసింది. సదాం హుస్సేన్ బంకర్లో, ఇనప డొక్కులలో 1 కోటి డాలర్లు దాచుకున్నాడు, ఉరి తీయబడ్డాడు. తెల్లవారేసరికి ఒక కాగితం కూడా లేదు. గడఫే బంగారు ముక్కలతో ప్యాలెస్లు కట్టుకున్నాడు, సైనికులతో క్రూరంగా చంపబడ్డాడు. సంపాదించిన వాడు బ్రతుకుతాడని మీరు అనుకుంటే పొరపాటు, చంపబడతాడు. దేన్ని ఆశించి నువ్వు బ్రతుకుతున్నావో అదే నిన్ను చంపుతుంది, వెంటాడుతుంది. ఎందుకంటే అది అక్కరం ఆర్చన. నువ్వు పుట్టినప్పుడు నీకు లేనివాడివి. 50 ఏళ్ల జీవితంలో ఇన్ని కోట్లు ఎలా సంపాదించావు? దోపిడీ, ప్రజా దోపిడీ. ఒక యోసేపులో ఆలోచించి వచ్చిన పంటనంతటికి ఫరో లాంటి రాజుకు సలహాలు ఇచ్చి దేశ భద్రత కోసం, దేశ ప్రజల కోసం ఆకలి బాధలు లేకుండా చేయటానికి సహకరించిన యోసేపు జీవితం, అది ఆ తరానికి అతని జీవితం అంకితం. నేడు ఈ తరానికి నా జీవితం అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీ ఉదరబోతుతనాన్ని తగ్గించుకోండి, మీ పొగరబోతుతనాన్ని అణిచివేయండి, మీ రాక్షస వ్యవహారాలు విడిచిపెట్టండి, మీరు చేసిన పాపాలకు వెంటనే కడుక్కోండి, మీ పాపాలు కడుక్కోండి, మీరు నిలబడండి పరిశుభ్రంగా దేవుని ముందు, మోకరెళ్ళండి, తప్పు చేశానని మీ తప్పులు ఒప్పుకోండి. కరోనా ఎందుకు ఆగదో మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 34వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ వచనం, 32వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 31, 32. ఒకడు నేను శిక్ష నొంది తిని నేను ఇకను పాపము చేయను, మీరందరూ ఒప్పుకోవలసినటువంటి శ్లోగన్ ఇది. ఇతను ఒక మల్టీ మిలియనర్, గల్ఫ్ దేశాల్లో ఇతను ఒక దేశం,
బైబుల్ చరిత్రలో ఉన్నవాడు ఈయన. అతని పేరు జోబ్. అతను అంటున్నాడు, అనమంటున్నాడు జనాన్ని, ఏమని, నేను శిక్షనుంది తిని నేను ఇకను పాపము చేయను, నేను ఇకను పాపము చేయను, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నాకు తెలియని దానిని నాకు నేర్పించు దేవా తండ్రి. నేను దుష్కార్యము చేసి ఉన్న ఎడల చాలా దుష్కార్యములు చేశాను, నేను చేసినవన్నీ మీకు తెలుసు, చేసి ఉన్న ఎడల ఇకను చేయనని, ఇక ముందు నేను చేయనని మీ ముందు ప్రమాణము చేస్తున్నాను దేవుడా. ఒప్పుకోమంటున్నాడు, ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటే కరోనా కరోనా కాదు, దేవుని సైన్యంలో ఒక పురుగది, ఇట్స్ వన్ వైరస్, దానిని ఆపడం పెద్ద పని కాదు. మీ వైద్య బృందాలు, మీ శాస్త్రవేత్తలు కనిపెట్టిన మందు లేదు, గాడిది గుడ్డు లేదు, చావులు తప్ప బ్రతుకులు లేవు మీకు. ఇక ప్రపంచ దేశాలకు చావులు తప్ప బ్రతుకులు లేవు. మీ పాపాలను ఒప్పుకోండి, మీరు ఘోరాలను చేసే ఘోరాలను మానండి, ప్రజా దోపిడీ విధానాలను మానేయండి, దేవుడు ముందు మోకరిల్లండి, మీ పాపాలు ఒప్పుకోండి, చేతులు జోడించి. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, నా జనులు క్రైస్తవ సోదర సోదరులు, క్రీస్తును నమ్మిన వారు నా జనులు అంటున్నాడు దేవుడు. మీరేమో దేవుడు పరాయివాడు అనుకుంటున్నారు, దేవుడు చేతగాని వాడు అనుకున్నాడు, దేవుడు మన కొరకే పనిచేస్తాడు, మనం ఏం చేసినా క్షమిస్తాడని చెప్పుకుంటున్నారా? అలా నమ్ముతున్నారా మీరు దేవుణ్ణి? నా దేవుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుంటే ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచి, నన్ను ఎక్కడున్నానో వెతకండి, ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు వెంట ఎవరు దగ్గర నేనున్నానో వెతకండి. అమెరికాలో ఉన్నానా? గాడ్ బ్లెస్డ్ అమెరికా అని రాసేసుకున్నారు వాళ్ళు, ఆడత అస్సలు లేను నేను. ఇక పుణ్యక్షేత్రమైన ప్రపంచ క్రైస్తవ పీఠాధిపతి బోబు పుణ్యక్షేత్రంలో ఉన్నాను అనుకుంటున్నారా? అక్కడ లేను, ఇండియా దేశంలో ఉన్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను, నా కొడుకు పిడి సుందర్రావును ఆనుకొని ఉన్నాను. మళ్ళా చదువు నాయన, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను వదిలిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు వింటాను, వారి పాపాలను క్షమిస్తాను, వారి దేశమును కరోనా నుండి స్వస్థపరుస్తాను. మాటిచ్చాడు, నువ్వు మాట మీద నిలబడవు, నువ్వు నమ్మవు, ఆయన మాట మీద నిలబడే దేవుడు. ఆయన మాట మీద నిలబడే దేవుడు అంటే నువ్వు ముందు నిన్ను నీవు తగ్గించుకొని, నీ పాపాలు వదులుకొని, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చేసిన నేరాలకు క్షమ ఇస్తాడాయన, ఇప్పిస్తాను నేను. ఈయన ఇప్పించేవాడు అనుకుంటున్నావా? వదులుతున్నావా? పోయే కాలం దాపరుస్తుంది నీకు. ఇంత స్పష్టమైన వ్రాయబడిన 100 సంవత్సరాల క్రిందటి దేవుని మనసులోని మాటలను హేళన చేస్తున్నావా? నీ కౌంట్ డౌన్ అవుతుంది. నువ్వు చచ్చాక కన్ను మూసాక అర్థమవుతుందిరా నేనంటే ఏంటో, నీ తండ్రి అంటే ఏంటో, బైబిల్ అంటే ఏంటో, క్రైస్తవ్యం అంటే ఏంటో అర్థం చేసుకుంటే బతికిపోతావు, వదిలితే జారిపోతావు. నెక్స్ట్ సాటర్డే కలుసుకుందాం. అందరికీ సెలవు.